సాయి టీవీ ప్రేక్షకుల నమస్కారం. సాయి డైరీలో భాగంగా సెప్టెంబర్ 12వ తేదీ ఓం శ్రీ సాయిరాం అనేకమైన విశేషమైన అంశాలు ఉన్నాయి. అవి ఏమిటయ్యా అంటే, మరి సెప్టెంబర్ 11వ తేదీ మనం ఒక అద్భుతమైన విషయం చెప్పుకున్నాం. ఏంటయ్యా అంటే, మహాల్ సాపతి నిర్యాణానికి ముందు ఏమనంటే, ఆ రోజు తండ్రి గారి ఆబ్దికం, తండ్రి గారి ఆబ్దికానికి నేను వెళ్ళిపోతానని చెప్పటం, ఆ భోక్తారాధనకు వచ్చిన వాళ్ళందరూ ఆబ్దికం అయిపోగానే భోక్తులకు భోజనం చేయటం, బంధువులు కూడా భోంచేయటం, ఆ భోజనం ప్లేట్ని ఆయన ముక్కుతో వాసన చూసి కింద పెట్టడం, ఒక బట్టను చించి నడువు కట్టుకొని మిగిలింది కౌపీనంగా ధరించటం, ఆయన కూర్చొని జానంలోకి వెళ్ళటం, అందరినీ నామ సంకీర్తన చేయమంటాం, ఆ వచ్చిన వారిలో బాల గురువే రామచంద్ర కోతేగోడ ఉండటం, వారందరూ ఈయన పరమ పదించాలనుకోవటం, కొద్దిసేపటికి మహల్సాపతి కళ్ళు తెరిచి నేను వెళ్ళటానికి సమయం ఉంది రేపు పోతాను అని అంటాం వరకు చెప్పుకున్నాం. మరి మర్నాడు 12వ తేదీ ఉదయాన్నే 4 గంటలకి తన కొడుకును లేపి ఇప్పుడు సమయం ఎంతైంది అని చెప్పారు, 4 అయింది అని చెప్తారు. అప్పుడు బాల గురువేని పిలిపించి మల్హరి మహత్యాన్ని చదవ పారాయణ చేయమని చెప్తారు. ఆయన అది పారాయణం చేస్తూ పూర్తి చేయటం, అంతేకాకుండా అందరూ నామ సంకీర్తన చేస్తున్నప్పుడు ఆయన శ్వాసని విడి చేయటం జరిగింది. ఎవరు? మహల్సాపతి. ఇచ్చా మరణం అంటారు. చూశారండి ఎంత గొప్ప విషయం. నేను తర్వాత పోతానంటాం, ఆ మర్నాడే ఆయన పోవటం జరిగింది. మరి వెళ్ళటం అంటారు, సాయిలో ఐక్యమైపోవటం జరిగింది. ఎందుకంటే సాయి భక్తుల్ని సాయిలో ఐక్యమవటం అంట అని చెప్పాలి మనం. మరి ఎవరయ్యా ఈ మహల్సాపతి అంటే, సాయి అని నామకరణం చేసిన గొప్ప సాయి భక్తుడు అండి. అంతేకాకుండా బాబా గారు 72 గంటల మహాసమాధిని ఉన్నప్పుడు ఆయన సశరీరాన్ని మోసిన వ్యక్తి ఈ మహల్సాపతి. అంతేకాకుండా 50 సంవత్సరాలు నిరాటంకంగా ఎటువంటి ఆటంకం లేకుండా సాయిని సశరీరంగా ఉన్నప్పుడు సేవ చేసుకున్న మహాభక్తుడు. అటువంటి మహాభక్తుడు మంగళవారం సాయంత్రం 4 గంటలకి ఏకాదశి గడియల్లో బాబా గారి భక్తులందరూ, కాకాసాహెబ్ దీక్షితు, లక్ష్మీబాయి షిండే, మహల్సాపతి అందరూ ఏకాదశి గడియల్లోనే పరమపదించారండి. వీళ్ళందరూ కూడా ఏకాదశి గడియలంటే బాబా గారికి ప్రీతికరం అన్నమాట. అటువంటి ఏకాదశి గడియల్లోనే వీరు ఇక్కడ సాయి సాన్నిధ్యం జరిగింది. అటువంటి గడియల్లోనే మహల్సాపతి కూడా సాయిని ఎక్కివేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు ఇంకొక విశేషమైన అంశం ఉంది. అది ఏమిటంటే, బాబా గారున్న సమయంలోనే రామచంద్ర తర్కడు మిల్లు మేనేజర్గా పనిచేసేవాడు. ఆయన ఇంటికి వచ్చి చక్కగా మొహం కాళ్ళు చేతులు కడుక్కొని కూర్చొని ధ్యానంలో కూర్చున్నాడు. ధ్యానంలో కూర్చోగానే ఆయనకేం కనిపించింది, ఎరుపు రంగు కాంతి కనిపించింది. మళ్ళీ లేచి ఇదేంటి ఎరుపు రంగు అని మళ్ళీ కూర్చొని మళ్ళీ మొహం కాళ్ళు చేతులు కడుక్కొని మళ్ళీ కూర్చొని మళ్ళీ కూర్చోగానే ఎరుపు రంగు కాంతి ముదురు ఎరుపు రంగు అయింది. ఇంకా దాన్ని గట్టిగా చూస్తే ఏదో కాలిపోతున్నట్టు కనిపించింది. ఏంటయ్యా అంటే, ఒక గృహం కనిపించింది. ఏంటని గృహం చూస్తే మిల్లులో ఒక భాగంగా కనిపించింది. వెంటనే ఆయనకి ఈ సిద్ధులు నాకు వద్దు అని చెప్పి వెంటనే ప్రాణాయామం చేస్తున్న ఆయన, ధ్యానం చేస్తున్న ఆయన లేచి, నాకు ఈ సిద్ధులు వద్దు బాబా, నాకు నువ్వు కావాలని చెప్పి పక్కకు రావడం. కొద్దిసేపటికి నౌకరు వచ్చి మిల్లు కాలిపోతుంది అని చెప్పడం కూడా వార్త జరిగింది. అంటే ఆయనకి ముందుగానే కనిపించడం జరిగింది. తర్వాత కాలంలో ఈయన కొంతకాలం తర్వాత షిరిడి వెళ్ళటం, షిరిడి వెళ్ళగానే బాబాగారు రామచంద్ర సర్కార్ని చూసి, నీకు సిద్ధులతో పని లేదు, నీకు అవి అనవసరం అని చెప్పటం, బాబాగారు చెప్పినట్టు ఈయన నిజంగా ఆజ్ఞని శిరసావహించడం జరిగిందనమాట. అంటే ఇక్కడ సిద్ధులు అంటే ఆయన వేసులతో పోల్చడం జరిగింది బాబాగారు. అటువంటి విషయాలకు దూరంగా ఉండు, నిశ్చల భక్తితో నన్ను ప్రార్థించు అని చెప్పడం కూడా జరిగింది. అంత గొప్ప మహానుభావుడు రామచంద్ర తర్కడ్. అంతేకాకుండా ఈరోజు ఇంకొక అద్భుతమైన విశేషం ఉందండి. నా అందరికంటే మీకు బాగా తెలుసు, 12/9/1918 ఏం జరిగిందంటే, సాయినాథ స్థవన మంజరిని మరి బాబాగారి సమక్షంలో వినిపించటం జరిగిందండి. బాబాగారు దానికి అనుమతి ఇవ్వటం కూడా జరిగింది. ఈ సాయినాథ స్థవన మంజరి ఎవరు రాశారు? దాసుగణ్ మహారాజు గారు రాశారు. అంతేకాకుండా దాసుగణ్ మహారాజు రాసిన ఫలశ్రుతిని కూడా, ఫలిత భాగానికి కూడా, అంటే ఈ సాయినాథ స్థవన మంజరి చదివితే ఏమైతే ఫలితం కలుగుతుందో వాటన్నిటికీ ఆమోదం తెలపడం జరిగింది. మరి దీన్ని ఎవరు అడిగారంటే, దాసుగణ్ మహారాజు అడగల, పక్కన ఉన్న సగుణ మీర నాయకు అడగటం జరిగింది. దానికి బాబాగారు తల ఊపి ఆజ్ఞ ఇవ్వటం కూడా, సరే అంటం కూడా జరిగింది. అంత గొప్పది ఈ సాయినాథ స్థవన మంజరి. ఎందుకంటే బాబాగారు పరమపదించిన తర్వాత రాయలేదండి, సమాధి చెందిన తర్వాత. బాబాగారు ఉన్నప్పుడు ఆయన సమక్షంలో, ఆయన సశరీరంగా ఉన్నప్పుడు రాయటం, అంతేకాకుండా ఆయనకి చదివి వినిపించటం, దాన్ని బాబాగారు సంసిద్ధత వ్యక్తం చేసిన ఏకైక పుస్తకం ఏంటంటే సాయినాథ స్థవన. కానీ ఇప్పుడు ఈ సాయినాథ స్థవన మంజరి
అన్ని చోట్ల రబ్బించట్లేదండి. ఈ సాయినాథ స్థవన మందిరికి పోయిన సంవత్సరంతో 100 సంవత్సరాలు పూర్తయిందండి. మన సాయి టీవీ, మీ సాయి టీవీ వారు ఎంత చక్కటి కార్యక్రమం చేశారు పోయినసారి. వారు అక్కడికి వెళ్ళి దాస్గణ సంస్థానం వారిని పిలిపించి వారితోటి ఈ సాయినాథ స్థవన మందిరి పారాయణం చేయించిన గొప్ప వారు మన సాయి టీవీ వారు. ఇంతవరకు ఎవ్వరూ చేయించలేదండి. దాస్గణ మహారాజ్ సంస్థానం ఎక్కడుంది, వారి వారసుల్ని గుర్తుపట్టుకొని తీసుకొని రావటం, సాయినాథ స్థవన మందిరి యొక్క ప్రాముఖ్యత చెప్పించడం కూడా జరిగింది. చక్కటి మన ఈ తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లోనే అంతటి చక్కటి కార్యక్రమం నిర్వహించారు ఈ సాయినాథ స్థవన మందిరి గురించి. అంతేకాకుండా ఈ సంవత్సరం కూడా సాయినాథ స్థవన మందిరి యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడానికి అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరంలో చాలా చక్కటి కార్యక్రమాన్ని సాయినాథ స్థవన మందిరం మీద ఈరోజు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా నేను ఒక్క విషయం చెప్పదలుచుకుంది ఏంటయ్యా అంటే, ఈ సాయినాథ స్థవన మందిరి చాలా చిన్న పుస్తకం ఉండి చాలా తక్కువ ధరకు లభ్యమవుతుంది. మనకి అన్ని చోట్ల అందుబాటులో ఉండట్ల మీకు ఎవరికైనా కావాల్సి వస్తే 108 పుస్తకాలు పంచుకోదలుచుకుంటే సాయి టీవీ వారికి ఫోన్ చేసి తెప్పించుకోండి. అవి సాయి భక్తులందరికీ పంచండి. పంచితే మీకు బాబా గారి యొక్క అనుగ్రహ ప్రాప్తి తప్పకుండా కలుగుతుంది. 10 మందికి తెలియజేసిన వాళ్ళు అవుతారు. కష్టాల్లో ఉన్నవాళ్ళు, ఆపదల్లో ఉన్నవాళ్ళు, కోరికతో ఉన్నవాళ్ళు, పెళ్లి కావాల్సిన వాళ్ళు, ఉద్యోగం రావాల్సిన వాళ్ళు, అనేక మంది సాయిబాబా నిత్యం ప్రార్థిస్తుంటారు. వీరందరికీ కల్పవృక్షము కామధేనువు ఏమిటయ్యా అంటే సాయినాస్తవన మంజరి. అటువంటి సాయినాస్తవన మంజరి 108 కానీ 54 పుస్తకాలు కానీ తప్పకుండా తెప్పించుకొని వీ సాయి టీవీ వారు, మన సాయి టీవీ వారు ప్రచురిస్తున్నారు. ఆ పుస్తకాలు తప్పకుండా పోస్టు ద్వారా కానీ లేకపోతే మన సాయి టీవీ కార్యాలయం గురించి తీసుకొని వెళ్ళి మీరు తప్పకుండా సాయి, మీకు తెలిసిన సాయి భక్తువులకి, స్నేహితులకి, బంధువులకి అందరికీ ఇచ్చి వారిని చదవమని ప్రోత్సహించి సాయి తత్వాన్ని మరింతగా లోతుగా సమాజంలోకి తీసుకువెళ్ళిన వాళ్ళతో, అంతేకాకుండా సాయినాథ స్థవన మంజరి గురించి కూడా చెప్పిన భాగ్యం మనకు కలుగుతుంది. కాబట్టి ఈరోజు మనందరం ఒక పని చేయాలి. ఏమిటయ్య అంటే, దాసుగణ మహారాజీ సాయిబాబా సమక్షంలో సాయినాథ స్థవన మంజరి చెప్పాడు కాబట్టి ఈ 12/9/1918 అంటే కరెక్ట్గా బాబా గారి మహాసమాధికి 36 రోజుల ముందులు అంటే మండలం రోజుల ముందులో ఈ సాయినాథ స్థవన మందిరి విడుదలైంది. అటువంటి సాయినాథ స్థవన మందిరిని తప్పకుండా మనం కూడా ఈరోజు పారాయణ చేసి బాబా గారి యొక్క అనుగ్రహానికి పాత్రులు అవుదామా. మరి స్వస్తి.